హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ అలాగే ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న మొన్న వీడియోస్ పెట్టలేదు, కొంచెం ఒంట్లో బాగాలేక పెట్టలేదన్నమాట. బాగా దగ్గు జలుబు చేసింది, గొంతు కూడా రావట్లేదు. వీడియోస్ చేసినా సరే అంత ఓపిక లేదు. అందులో వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది, దగ్గు వస్తుంది కదా, అందుకనేసి చేయలేదు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ అన్నమాట. టిఫిన్ అయితే పెసరట్టు చేసాము, అలాగే మార్నింగ్ టీ పెట్టేసి పెసరట్టు చేశాను. నిన్న నైటే పెసర్లు అవి నానబెట్టేసి ఉంచుకున్నానమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత అవి పిండి రుబ్బుకోవాలి. వర్షం పడుతుంది, ఫుల్ చల్లగా ఉంది. ఒకవైపు చల్లగా ఉంటుంది, ఇంకోసారేమో వేడిగా ఉబ్బదీసినట్టుగా అనిపిస్తుంది. టీ తాగుతూ మా దీవెన సాంగ్స్ పెట్టింది, సీతారామంలో సాంగ్స్ పెట్టింది. చూసుకుంటూ వాళ్ళకేమో మ్యాగీ చేశాను నేను. ఇంకే మార్నింగ్ లేగాను అనమాట. ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసి నైటే క్లీన్ చేసి పెట్టేస్తాను. మార్నింగ్ మాత్రం కొంచెం స్టవ్ పైన వాటర్ అది చల్లేసి క్లాత్ తోటి క్లీన్ చేస్తాను. ఈ స్టవ్ అయితే మంచి క్లీన్ చేసుకోవడానికి ఈజీగానే ఉంది, పెద్దగా ఏమీ పడట్లేదు. ఇట్లా కొంచెం హైట్ ఉండడం వల్ల పడినా కూడా వెంటనే ఏ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేస్తుంది, కాబట్టి క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉందన్నమాట. పెద్ద కనిపించదు కూడా, అంటే జిడ్డు అది. ఒక పొడి క్లాత్ పెట్టుకొని ఎప్పటికప్పుడు తుడుచుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా వాటర్ అవి పట్టుకోవడానికి మొత్తం అంతా బిందెలు అవన్నీ నైట్ మొత్తం అయిపోయింది, ఎందుకు పెట్టడం అనేసి మార్నింగ్ వేసుకోవచ్చులే వాటర్ని, అది అలాగే ఉంచేశాను. ఇంకా వంటకి మాత్రం చిన్న బిందె పెట్టుకుంటాను పక్కన, అది నింపుకొని బియ్యం ఎసరు పెట్టుకోవడానికి, టీకి, ఇంకేదన్నా కూరల్లో ఏదన్నా వాటర్ కావాలంటే పోసుకోవడానికి మాత్రం అది యూజ్ చేస్తాను. ఇంకే ముందైతే డికాషన్ పెట్టేశాను, కొంచెం అల్లం వేసేసి దాంట్లో పంచదార, టీ పొడి, నీళ్ళు వేసేసి ఒక గ్లాస్ అలా పెట్టేశాను సింపుల్. అది మరుగుతూ ఉంది, తర్వాత పాలు వేసుకోవచ్చు. అల్లం వేసాం కదా, అలా పెట్టేస్తే మనకి ఎక్కువసేపు దాని అల్లం ఫ్లేవర్ ఘాటు మొత్తం వచ్చేస్తే గొంతు బాగాలేదని. ఇంకా మిరియాల పాలు కూడా తాగొచ్చు, కాకపోతే నాకు మిరియాలు పెద్దగా పడదన్నమాట, అందుకని నేను అల్లం ఎక్కువ యూజ్ చేస్తాను. దీంట్లో 3 స్పూన్స్ ఏమో పెసర్లు వేశాను, ఒక 1 స్పూన్ వరకు బియ్యం వేశాను. బియ్యం వేయకపోయినా బాగానే ఉంటుంది, సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట బియ్యం వేయకపోతే పెసరట్లు. కొంచెం బియ్యం యాడ్ చేస్తే మనకి కొంచెం క్రిస్పీగా వస్తుంది, రెగ్యులర్గా వేసుకునే దోశలాగా పల్చగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది అన్నమాట. కలర్ కూడా వస్తుంది మనకి, మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట. కొంతమంది బియ్యం వేయడం ఇష్టం ఉండదు, ఓన్లీ పెసర్లతోనే డైరెక్ట్ మొత్తం అంతా పెసర్లతోనే చేసేస్తారు. ఇంకా నేనైతే మార్నింగే నానబెట్టేసి పెట్టానమాట. ఒక్కోసారి నైట్ నానబెడతాను, మార్నింగ్ రుబ్బేస్తాను. ఇప్పుడు మాత్రం మర్చిపోతానేమో, పనిలో పడిపోయి పని ఉంది చాలా, దానికోసం అనేసి నేను పొద్దున్నే గుర్తొచ్చినప్పుడే కడిగి పెట్టేసానమాట, మామూలు దోశకైనా ఇడ్లీకైనా దానికి. అలాగే ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఇల్లు కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా అయిపోయాయి. పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలన్నా మన MDtv నాన్వెజ్ ఫుడ్ ఛానల్లో ఎగ్తో కూడా చాలా రెసిపీస్ ఉన్నాయి. కర్రీ లేకపోయినా సరిపోకపోయినా ఎగ్గే గుర్తొస్తుంది కాబట్టి ఎప్పుడు ఎగ్స్ ఫుల్గా ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఊరెళ్ళే ముందు అల్లం పేస్ట్ కూడా అయిపోయింది, అది కూడా పేస్ట్ రుబ్బుకోవాలని. అల్లం, వెల్లుల్లిపాయలు, ఇంకా నిమ్మకాయలు, ఎగ్స్, పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ అన్నీ తీసుకొచ్చాము. వారు పెరుగు మాత్రం లోపల పెట్టేశాను, ఫుల్ వర్షం పడుతుందని చెప్పాను కదా. వర్షం తగ్గినాక వెళ్ళినా తీసుకొని వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, తడుచుకుంటూ వచ్చారనమాట. ఇంకా పాల ప్యాకెట్లు క్లీన్ చేసేసుకొని మొత్తం దానికి కొంచెం ఇసుకలాగా ఉంటుంది, ప్యాకెట్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఆ పాలు మొత్తం గిన్నెలో వేసేసుకొని కాగబెట్టేసి ఉంచుతాను. కాగబెట్టకపోతే ఏంటంటే మనకి అది ఒక రోజు డేట్ అయిపోయిన తర్వాత విరిగిపోతున్నాయి, ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారేమో విరిగిపోతున్నాయి పాలు, కాబట్టి అన్నీ కాగబెట్టి పెట్టేశాను. కాగబెడితేనేమో మేగడ ఎక్కువ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇంట్లో నెయ్యి ఉందని నేను తీయట్లేదు ఎక్కువగా, అలాగే టీ పెట్టేస్తున్నాను.
ఒక్కొక్కసారి మీగడంతా రెండు రోజులు కలిపి పాలు తోడుపెట్టినప్పుడు దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మిగిలిన పాలు డికాషన్లో వేసేసాను. ఇంకా ఓకే, పాలు ఒకదాని మీద, డికాషన్ ఒకదాని మీద, మా దీవెనకి మ్యాగీ ఒకదాని మీద పెట్టేశాను. స్టవ్ అంటే చాలా బాగుంది కానీ కాకపోతే ప్లేస్ కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటే, కిచెన్ కొంచెం పెద్ద కిచెన్ అయితే మాత్రం బాగా సెట్ అవుతుంది అన్నమాట. ఇంతకుముందు మన చిన్న స్టవ్ ఉంటే ఓన్లీ ఆ బ్లూ లైన్ ఉంది కదా వైట్ది, అక్కడ వరకు వచ్చేది, మొత్తం ఖాళీగా ఉండేది అక్కడ ప్లేట్స్ గరిట ఏదైనా పెట్టుకోవడానికి. ఇప్పుడైతే మొత్తం స్టవ్కే సరిపోయింది. కొంచెం కిచెన్ ప్లాట్ఫామ్ కొంచెం పెద్దగా ఉండి ఇలా దీవెనని మ్యాగీ చేసుకుంటాను. ఒక బౌల్ తీసుకుంది, కడిగి పెట్టినా సరే మళ్ళీ ప్రతిదీ కడగడం అలవాటు నాకు, ఎందుకంటే కొంచెం అటు ఏమంటారు జిల్ల పురుగులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదా. ఏమో మనం కడిగి పెట్టినా సరే మనం చూడనప్పుడు అవి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మనం చూడం కదా వాటి మించి అవి వెళ్ళిపోయినాయి అని. అందుకే ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేయడం అలవాటు అన్నమాట ఫస్ట్ నుంచి. అందుకనేసి కడిగిన ప్లేట్ అయినా మళ్ళీ మళ్ళీ కడుగుతావు, తినేటప్పుడు మళ్ళీ కడుగుతావు అనుకుంటారు. అవి వచ్చింది మనం చూడం కదా అలాగే తినేస్తాం పెట్టుకొని. కాబట్టి ఒక్కసారి ఒక నిమిషం కూడా పట్టదు, జస్ట్ వాటర్ వేసి చేత్తో అటు ఇటు అనేసి మళ్ళీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆ ఫీలింగ్ కూడా ఉండదు అన్నమాట, అరే కడగకుండా తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది సరే, అప్పుడు తినబుద్ది అవ్వదు. మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసుకుంటే అమ్మయ్య కడిగేసామని ఉంటుంది అంటే సాటిస్ఫాక్షన్ అంతే. కొంతమంది డైరెక్ట్గా పెట్టేస్తారు, కొంతమంది అయితే అలాగా ఎక్కడో ఒకటి ఉంటుంది, ఎక్కువగా అయితే ఏముండవు కానీ అవి అక్కడక్కడ ఉంటుంది. ఎందుకంటే ఊరెళ్ళి వచ్చాం కాబట్టి మొత్తం దులిపాం కదా, రెండు మూడు రోజులు మొత్తం అంటే మొత్తం ఏం దులపలేదు, కొంచెం అక్కడక్కడ బూజులు టీవీ మీద టేబుల్ ఫ్రిడ్జ్ మీద డస్ట్ ఉంటే మొత్తం పైన పైన డస్టింగ్ చేసేసాము. అది మా దీవెన అమ్మ అయితే మ్యాగీ చేసుకుంటుంది. ఇంకా అది అయ్యేంతవరకు దాన్ని కలుపుతూనే ఉంటుంది. ఇంకా నేను తెచ్చిన సరుకులన్నీ కూడా సర్దేసుకున్నా ఎక్స్ట్రే. ఇది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంది, ఇంతకుముందు అయితే కవర్లో పెట్టేసి ఒకటో రెండో మూడు నాలుగు ఒకసారి నాలుగు కూడా పగిలిపోయే అవకాశం ఉండేది. ఇది మాత్రం పట్టుకోవచ్చు, డైరెక్ట్గా మనం లాక్స్ వేసేసామంటే నాలుగు వైపులా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి, క్యారీ చేయడానికి బాగుంది. ఓకే, టీ కూడా అవుతుంది, మ్యాగీ కూడా అయిపోయింది. ఏంటి దీవెన జడ? ఓకే, దీవెన దాంట్లో తాలింపు వేయాల్సింది ముందే వేయకుండా, ఇప్పుడు ఆవాలు వేస్తాను అని దాంట్లో తీసుకుంది. మ్యాగీలో ఒక్కోసారి తాలింపు వేసుకుని తినేస్తాను అన్నమాట, ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ. అవన్నీ కాదండి, ఓన్లీ ఆవాలు ఆవాలు పప్పులు అంతే. తాలింపు వేసుకుని తింటారు, ఇది టూ మినిట్స్లో అయిపోయే మ్యాగీ కదా. ఓన్లీ వాటర్ వేసి డైరెక్ట్ మసాలా వేసేసి నువ్వు మ్యాగీ వేసేసుకోవడమే. ఏంటి అంతేగా? టీ కూడా పెట్టావా? వావ్, వెరీ గుడ్. మా దీవెన టీ పెట్టేది, ఆమ్లెట్ వేస్తుంది, దోశ వేస్తుంది, మ్యాగీ చేస్తుంది, పాలు పెడుతుంది. ఇంకా ఓకే, ఇదైతే ఇంకా నానిపోయింది. పెసరపప్పు అలాగే బియ్యం నానిపోయి చూసారా ఎంత బాగా నానితే మనకి పిండి అనేది అంత బాగా వస్తుంది. దీన్నేమో గ్రైండర్లో వేయాల్సిన అవసరం లేదండి దోశ పిండిలాగా. ఇంకొంతమంది అయితే పచ్చి పెసర్లే ఒక రెండు సార్లు కడిగేసి వాటర్ వేసి మిక్స్ చేసుకుంటారు, పిండి చేసేసుకొని దోశలు వేసుకుంటారు అప్పటికప్పుడు. ఎలా ఉంటాయో నాకు తెలియదు, నేను చూశాను ఒకళ్ళని ఇద్దరిని అలాగా. ఓకే, మిక్సీ జార్లు అయితే వేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు అల్లం కొద్దిగా జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు వేయద్దు, ఓన్లీ అల్లం పచ్చిమిర్చి వేసుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి మనం పెసరట్టు వేసుకోవడానికి
అలాగే జీలకర్ర, కొత్తిమీర, ఆనియన్స్, చిన్న చిన్నగా కట్ చేసిన కరివేపాకు ఇవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకోండి. చాలా చిన్నగా దోసపైన వేసుకోవడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, మనకి పెసరట్టు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. చాలా తొందరగా మెదిగిపోతుంది, మామూలుగా మన మినప్పట్టు దోసపిండి కంటే కూడాను. ఇది ఎక్కువగా వాటర్ వేయద్దు, ఎక్కువ వాటర్ వేయకపోయినా మనకి దోశ పలచగానే వస్తుంది మనం వేసుకునే దాన్ని బట్టి. కాకపోతే పెసరట్టు కొంచెం మందంగా ఉండి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ఉప్మా అయితే బాగుంటుంది, కాకపోతే మా వాళ్ళు తినరనమాట ఉప్మా, మామూలుగానే తింటారు. ఇంకా పెసరట్లో తింటారు, ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేసేసి ఇచ్చారనమాట. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగా వేస్తే బాగుంటుంది. ఇంకా ఇష్టం ఎవరైనా ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు డైట్ చేసేవాళ్ళు ఉంటే లైట్గా వేసేసుకోవచ్చు. ఇలా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మామూలుగా మన దోశపిండి కంటే రెగ్యులర్గా వేసుకునే దానికంటే కొంచెం థిక్గా ఉండాలి, అలా అయితే బాగా వస్తుంది అన్నమాట. ఆల్రెడీ నేను చట్నీ చేసి పక్కన పెట్టేశాను, పల్లి చట్నీ చేశాను, దానికి పోపు వేద్దామనేసి తీసుకున్నాను అన్నమాట. చిన్న కడాయి పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంకా ఆవాలు, కరివేపాకు, ఒక రెండు వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేయలేదు అయిపోయింది మర్చిపోయాను అనమాట, తీసుకురావాలి. ఇంతవరకు పోపు వేసేసుకొని చట్నీలో మిక్స్ చేసుకోవడమే. పెనం హీట్ అయ్యేసరికి మనకి తాలింపు కూడా అయిపోయింది. ఓకే, స్టవ్ ఆపేసుకొని కరివేపాకు తీసుకొని కొంచెం ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టేసాను అనమాట. డైరెక్ట్ డబ్బాలో కరివేపాకు కడిగి ఆరపెట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టేసి ఉంచుతాను. మన హడావుల్లో కడగకుండా వేసేస్తాం, మర్చిపోతూ ఉంటాను అన్నమాట. కొత్తిమీర మాత్రం ఎక్కువ ఉండదు కాబట్టి క్లీన్ చేసి పెడితే దాన్ని కంపల్సరీ కూరగాయలు కట్ చేసేటప్పుడే వాటర్లో వేసేసి ఫస్ట్ కడిగి పక్కన పెట్టుకుంటాను. కరివేపాకు మాత్రం ఎంతున్నా ఎప్పుడైనా సరే ఒకేసారి క్లీన్ చేసి పెడతాను. మనకి చెట్టు ఉంటే అయినా డైరెక్ట్గా అలా రెమ్మలు దింపేసి ఇలా బకెట్లు దాంట్లో ముంచేసి తీసుకోవచ్చు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది, అది అలవాటైంది 2-3 రోజులు. వర్షం పడినప్పుడైతే ఇంకా కడగని అవసరం కూడా లేదు, క్లీన్గా అయిపోతాయి అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది, నీట్గా ఉంటుంది. ఓకే, దీంట్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసేసి పెసరట్టు పైన కొద్దిగా ఆయిల్ వేసేసి సైడ్కి, అలాగే మిడిల్లో కూడా హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం మెత్తపడతాయి, ఒక 2 మినిట్స్ తర్వాత గరిటెతోటి దోశకి అంటుకునేలాగా ప్రెస్ చేస్తూ ఉంటేలాగా సరిపోతుంది. చూసారు కదా కింద మీకు కొంచెం లైట్ కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు కావాలంటే తిప్పేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని కూడా తినేసేయచ్చు. ఇంకొక 2 మినిట్స్ ఆగేసి నేను ఒకటి ఫోల్డ్ దీవెనాకెత్తే రెండు వైపులా కాల్చాలి దోశని. నేనైతే ఇలాగే తినేసాను, ఏం పచ్చిగా ఏం అనిపించదు, ఎందుకంటే మనకి తొందరగా ఉడికిపోతుంది పెసరపిండి. అలాగే ఆనియన్స్ అవన్నీ వేసాము, కొంచెం ఎక్కువగా కాల్చాము కాబట్టి ఈ దోశని అవసరం లేదు. దీని మాత్రం రెండో వైపు కూడా తిప్పేశాను దీవెన కోసం. దీవెన వాటర్ పట్టుకున్నా బాటిల్లో వస్తున్నా అయిపోయింది. ఓకే, దోశ తిప్పేసి అని చెప్పాను కదా, ఇది కూడా ఫోల్డ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఆనియన్స్ కూడా దీనిపైన వేసేసుకోవాలి. కాకపోతే 4 బర్నర్స్ ఉండడం వల్ల మనకి స్టవ్ గ్యాస్ ఎన్ని రోజులు వస్తుందో తెలీదు. చూడాలి, నేను డేట్ అది రాసి పెట్టాను, ఆ రోజు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికీ 1 వీక్ అవుతుంది. అంటే మేము రెగ్యులర్గా యూజ్ ఊరేళ్ళ ముందు పెట్టాము, కాకపోతే ఒక 4 డేస్ యూజ్ చేయలే కదా. ఇప్పటికైతే 1 వీక్ అయింది. రెగ్యులర్గా వచ్చేదానికంటే ఎక్కువ వస్తుందా, తక్కువ రోజులు వస్తుందా, ఇంకెక్కువ వస్తుందా చూడాలి. వంట మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైంకి. అన్ని రైస్, కర్రీ, టీ, పాలు, పని మాత్రం తొందరగా అయిపోతుంది. మనకు కావాల్సినదే కదా టైం సేవ్ అవ్వడం, అదనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.